పార్లమెంటు సమావేశాల్లో ఇవాల తీవ్ర గందరగోళం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో పాలనాధికారాల తగ్గింపు ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాతే ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే తేదీని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించనున్నారు. ఢిల్లీ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో బిల్లు ప్రవేశపెడితే లోక్సభలో తీవ్ర ఘర్షణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మణిపూర్ అల్లర్లపై ప్రధానమంత్రి మోడీ ఉభయ సభల్లో ప్రకటన చేయాలంటూ సమావేశాలను అడ్డుకుంటున్నాయి. ఈ నెల 20 నుంచి ఒక్కరోజు కూడా లోక్సభ జరగలేదు. ప్రభుత్వం గందరగోళం మధ్యే బిల్లులు ఆమోదించుకుంది. దీంతో ఢిల్లీ బిల్లు ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. అయితే గందరగోళం ఉన్నా బిల్లు పాస్ చేయించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. మెజారిటీ ఉండడంతో లోక్సభలో ఢిల్లీ బిల్లు సులువుగానే ఆమోదం పొందవచ్చు. రాజ్యసభలో మాత్రం కష్టపడాల్సి రావచ్చు. ఇక మరోవైపు ఢిల్లీ బిల్లుతో పాటు మరికొన్ని బిల్లులు ఇవాళ లోక్సభ ముందుకు రానున్నాయి. బర్త్ అండ్ డెత్ అమెండ్మెంట్ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. సినిమాటోగ్రాఫ్ బిల్లు, సవరణ బిల్లు లోక్సభ ముందుకు రానుంది.